हाय फ्रेंड्स, वेलकम टू ममता थॉट्स। नेनु मी ममता। ईरोज़ टेस्टी अयिना फंक्षन स्टाइल बेंडकाय फ्राई तयार चेसुकुंदामु। इक लेट चेयकुंडा प्रासेस लोकि वेल्दामु। ई वीडियोनु एंड वरकु चूडंडि। ई वीडियो नच्चिते मन चानल्नु सब्स्क्राइब चेसुकोंडि। इक्कड नेनैते मुंदुगा हाफ केजी बेंडकायलु तीसुकुन्नानु। वाटिनि शुभ्रंगा वाश चेसुकोनि ए मात्रं तल्लेकुंडा चूसुकोवालि। ई विधंगा उंटे सरिपोतायि। बेंडकायलनु शुभ्रंगा वाश चेसुकुन्न तर्वात वेंटने बेंडकायलनु कट चेसुकुंटे जिड्डु एक्कुवगा उंडि करी चेसिना फ्राई चेसिना अंत टेस्ट उंडदु। मनं ई रोजु बेंडकायतो रेसिपी चेयालनुकुंटे अंतकु मुंदु रोजु नैटे बेंडकायलनु शुभ्रंगा वाश चेसुकोनि ए मात्रं तल्लेकुंडा आरबेट्टुकोवालि। अला आरबेट्टुकुन्न बेंडकायलतो मीडियम सैजु लो बेंडकाय ముక్కలను కట్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు కార్న్ ఫ్లోర్ ని తీసుకోవాలి। ఈ కార్న్ ఫ్లోర్ ప్లేస్ లో మీరు రైస్ ఫ్లోర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇక్కడ నేనైతే కార్న్ ఫ్లోర్ ని తీసుకుంటున్నాను। ఒక చిన్న స్పూన్ పసుపు, టేస్ట్ కు సరిపడ రెడ్ చిల్లీ, టేస్ట్ కు సరిపడ salt ని యాడ్ చేసుకోవాలి। అంతే కాకుండా ఇందులోకి 1 స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి। ఒక చిన్న స్పూన్ సోడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి। ఈ మొత్తం బెండకాయ ముక్కలను ఈ మిక్సింగ్ బౌల్ లోకి యాడ్ చేసుకొని ఈ మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి। మరి గట్టిగా ఫ్రై చేయకుండా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ మనం పకోడీ పిండికి ఏ విధంగా పిండిని కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది। ఈ మొత్తాన్ని ఇలా వీడియో చూసిన విధంగా లైట్ గా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఇందులో salt గాని red chilli గాని సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు। ఇందులోనే ఒక హాఫ్ చెక్క లెమన్ ని పిండుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। लेमन లేకపోతే స్కిప్ చేయొచ్చు। లెమన్ అనేది ఆప్షనల్। ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక 10 నిమిషస్ పాటు నానబెట్టుకోవాలి। ఇక లేట్ చేయకుండా మిగతా ప్రాసెస్ లోకి వెళ్దాము। ఇక్కడ కొద్దిగా కరేపాకు, ఒక చిన్న కప్పు పల్లీలు, 6 నుంచి 7 పచ్చిమిర్చి, కొద్దిగా ఎండు కొబ్బరిని తీసుకున్నాను। ఇప్పుడు వీటన్నిటిని డీప్ ఫ్రై చేయడం కోసం ఒక కళాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ ని తీసుకొని గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పల్లీలను ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। పల్లీలు అనేవి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి। ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి। ఈ విధంగా మనం తీసుకున్న ఎండు కొబ్బరిని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। గ్యాస్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఎండు కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి। ఎండు కొబ్బరి అనేది తొందరగా ఫ్రై అవుతుంది, అందుకే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। అదే విధంగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। వీటిని కూడా మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు కరేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది। దీనిని కూడా ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి। లైట్ గా దంచిన వెల్లుల్లి రెబ్బలను కూడా ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఫ్రై అయితే వెల్లుల్లి అనేది చాలా టేస్ట్ ఉంటుంది। ఈ వెల్లుల్లి వల్ల ఫ్రై టేస్ట్ గాని కర్రీ టేస్ట్ గాని చాలా బాగుంటుంది। ఇలా ఫ్రై చేసుకున్న వెల్లుల్లిని కూడా మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇందులోకి కొద్దిగా salt, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి। ఇప్పుడు 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న బెండకాయ ముక్కలను డీప్ ఫ్రై చేసుకోవాలి। మనం డీప్ ఫ్రై కోసం ముందుగానే ఆయిల్ ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా। మళ్ళీ ఒకసారి గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత బెండకాయ ముక్కలను చిన్న చిన్న పకోడల్లాగా ఆయిల్ లోకి యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా కళాయిలోకి ఎన్ని సరిపోతాయో అన్ని యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఈ విధంగా కుక్ చేసుకోవాలి। ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక గంటతో గాని స్పూన్ తో గాని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి। ఈ విధంగా కలిపితే ఒకవేళ బెండకాయ ముక్కలు అనేవి అతకపోతే మనం ఈ విధంగా కలిపినప్పుడు అవి సెపరేట్ అయిపోతాయి। ఇలా బెండకాయ ముక్కలను రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని వాటిని సెపరేట్ చేసుకోవాలి। ఇక మిగతా బెండకాయ ముక్కలను కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా కొద్దిసేపు కుక్ అయిన తర్వాత ఇలా స్పూన్ తో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి। ఈ విధంగా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి। ఈ పకోడాలను ఇలా మిక్సింగ్ బౌల్ లోకి తీసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీలు వీటన్నిటిని ఈ మిక్సింగ్ బౌల్ లోకి యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకుంటే సరిపోతుంది టేస్టీ అయిన ఫంక్షన్ స్టైల్ బెండకాయ ఫ్రై రెడీ।
టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, టేస్టీ అయిన ఫంక్షన్ స్టైల్ బెండకాయ ఫ్రై. ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేయండి.